జోగులాంబ గద్వాల జిల్లా స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఆధ్వర్యంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ గద్వాల నుంచి అగ్రహారం వరకు పాదయాత్ర కొనసాగించారు. చాలా రిపేర్లు ఉన్నాయి, ఆ రిపేర్లు చేయాలని నెట్టంపాటు 2 లక్షల ఎకరాలకు గాను 50,000 ఎకరాలకే ఇప్పుడు పారుతున్నాయి. దానికి బడ్జెట్ కేటాయించి దానికి 2 లక్షల ఎకరాలకి నీళ్లు పారించాలా, ఈ 37,000 ఎకరాలు జూరాల కాలువకి దీనికి 2 పంటలకి నీళ్లు పారించాలని, ఇంకోటి ఆర్డీఎస్ 15 టీఎంసీల నీళ్లు 87,000 ఎకరాలకి అప్పుడే మన పెద్దలు పూర్వం వాళ్లే అది చేసినారు, దాని ప్రకారమే నీళ్లు పారించాలనే మా డిమాండ్. ఇక్కడ కోనసీమ కావాల్సింది ఎప్పుడో, కానీ ఇప్పటి వరకు ఈ ఎండాకాలం గాను వానకాలం ఒక పంటకే నీళ్లు వస్తాయి, 2 పంటకి నీళ్లు లేకుండా రైతులు ఆర్దాడి పంటలు వేసుకోమని ప్రభుత్వ అధికారులు చెప్పడము చాలా ఘోరమైన పరిస్థితి. దానికే మనము ఏమంటే 2 పంటలు పండే విధంగా నీళ్లు ఇక్కడ స్టాక్ చేసి 2 పంటలు పండించేటట్ల రైతులను ఆదుకోవాలని ప్రత్యేక డిమాండ్. దాని ద్వారా నేను తెలుపుతున్న రైతాంగ సమితి నుంచి మేము ఎక్కువ డిమాండ్ చేసేది దీన్ని ఏదో స్టోరేజ్ ఏరియా అన్నాడు, గట్టి ఎత్తిపోతలు అన్నాడు, గట్టి ఎత్తిపోతల ఫస్ట్ సారి 1/2 టీఎంసీ అన్నాడు, తర్వాత 4 టీఎంసీలు అయింది, 4 టీఎంసీలు పోయి 15 టీఎంసీలు అయింది, మరి దాన్ని ఇప్పుడు ఊసే లేకుండా పోయింది. దాన్ని బడ్జెట్ గట్టి ఎత్తిపోతల బడ్జెట్ పెట్టి దాన్ని పనులు ప్రారంభించాలా త్వరలా అని మేము ప్రత్యేక డిమాండ్. ప్రత్యేకంగా ఈ నీటి పారుదల గురించి 2 పంటలు పండించి రైతులు నీళ్లు సస్యశ్యామలంగా ఉండాలని మా ప్రత్యేక డిమాండ్. మా రైతాంగ సమితి నుంచి మేము కోరుకుంటున్నాము. అవసరం అనుకుంటే ఇక్కడ రైతుల తోటి మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ మరి రాజుల భూములు గానీ ప్రభుత్వ భూములు గానీ ఎక్కడైతే ఈ గడ్డ పైన ఈ నడిగడ్డలో ఉన్నాయో వాటిని మొత్తం భూస్వాములు గానీ లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు గానీ ఎవరైతే సహా చేశారో వాటిని కూడా స్వాధీనం చేసుకుని మరి ఎవరైతే వ్యవసాయం చేస్తారో దానికోసం గానీ లేకపోతే ఇంకేదైనా ప్రాజెక్టులకు